వెల్కమ్ టు అహోహర్ స్పేస్. నేను మీ పరిమళ. ఈ రోజు స్పెషల్ నోరూరించే దప్పకాయ పచ్చడి. ఈ దప్పకాయ పచ్చడి కారం కారంగా తియ్య తియ్యగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. మనం చాలా తక్కువ నూనెతోనే దీనిని చేసుకోవచ్చు. పచ్చిపప్పు అన్నం తోటి పెరుగన్నం తోటి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఉడికించి చేయడం వలన దప్పకాయ పొక్కింపని కూడా అంటారు. నోరూరించే దప్పకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీడియం సైజ్ దప్పకాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దప్పకాయ పసుపుగా తొక్క పలచగా ఉన్న దప్పకాయ అయితే చాలా బాగుంటుంది. ఈ దప్పకాయని ఇలా మధ్యలో కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. గింజలన్నీ తీసేయండి. గింజలు ఉంటే దప్పకాయ పచ్చడి చేదు వస్తుంది. దప్పకాయ ముక్కల్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఒక మీడియం సైజ్ దప్పకాయకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు అవసరం అవుతుంది. దీన్ని బాగా కలుపుకుని 1 నుంచి 2 రోజులు ఊరనివ్వండి. ఇలా ఉప్పులో వేసుకోవడం వలన దప్పకాయకి చేదు ఏమైనా ఉంటే తగ్గుతుంది. ఒక దసరగా ఉన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి వేయించుకోండి. ఆవాలు మెంతులు కొంచెం వేగాక 30 నుంచి 40 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోండి. కారం ఎక్కువగా ఉన్న ఎండుమిర్చి అయితే తగ్గించి వేసుకోండి. ఎండుమిర్చి ఇలా వేగితే సరిపోతాయి. చల్లార్చిన ఎండుమిర్చిని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 రోజుల ముందర ఉప్పులో ఊరబెట్టిన ఈ దప్పకాయ ముక్కల్ని 1 దసరగా ఉన్న కడాయిలో వేసుకోండి. ఉప్పులో వేయడం వలన దప్పకాయ ఇలా బాగా ఊరి చేదు ఏమైనా ఉంటే తగ్గుతుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 లీటర్ నీళ్లు వేయండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. దప్పకాయ ముక్కలు బాగా ఉడికాక 300 గ్రాముల బెల్లాన్ని వేసుకోండి. మీడియం సైజ్ దప్పకాయకి 300 నుంచి 350 గ్రాముల బెల్లం అవసరం అవుతుంది. బెల్లం వేసుకుని పాకం వచ్చేలా ఉడికించుకోండి. 10 నిమిషాలు ఉడికించుకుంటే బెల్లం బాగా కరిగి పాకం వస్తుంది. బెల్లం కరిగి పాకం వచ్చాక మనం ముందుగానే వేయించి పొడి చేసిన ఈ కారాన్ని ఇందులో వేయండి. కారం వేశాక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత బెల్లం, కారం ఈ దప్పకాయ ముక్కలతో బాగా ఉడికి ఇలా మంచి రంగు వస్తుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చళ్ళ కారం వేయండి. కారం వేయడం వలన దప్పకాయ పచ్చడికి మంచి రంగు రుచి వస్తుంది. కారం వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. దీనిని ఉడికించుకున్న దప్పకాయలో వేసుకుంటే నోరూరించే దప్పకాయ పచ్చడి రెడీ అయ్యింది. చేసుకున్న తర్వాత రోజుకి ఇలా బాగా దగ్గర పడి చాలా బాగుంటుంది. కొన్ని దప్పకాయలు కొద్దిగా వగరగా ఉంటాయి. చేసుకున్న పచ్చడి కొద్దిగా వగరగా ఉన్నట్లయితే 4-5 రోజుల తర్వాత తింటే చేదు తగ్గి చాలా బాగుంటుంది. చేసుకున్న తర్వాత
ఉప్పు కారం బెల్లం సరి చూసుకుని ఏదైనా తక్కువైతే కొద్దిగా కలుపుకోండి అన్ని సరిగ్గా సరిపోతే నెల నుంచి నెల 15 రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటుంది మీకు కూడా ఈ దప్పకాయ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా హౌ హౌ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।